సంగీతంతో రాళ్లను కరిగించవచ్చు అంటారు, కానీ సంగీతంతో రోగాలను నయం చేయొచ్చన్న సంగతి తెలుసా? అవును, పూర్తి స్థాయిలో నయం చేయొచ్చని నిరూపిస్తోంది హైదరాబాద్లోని మహతి మ్యూజిక్ అకాడమీ. వ్యాధిగ్రస్తులకు సంగీతాన్ని క్రమ పద్ధతిలో తగు మోతాదులో వినిపిస్తే అది నాడీ వ్యవస్థలో స్పందనలు కలిగించి శరీర భాగాల్లో కొత్త శక్తిని పుట్టిస్తోందని చెబుతున్నారు అకాడమీ నిర్వాహకులు డాక్టర్ శ్రీకాంత్. హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో నాదతను మనసం పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయాలను సంగీత అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. మందులతోనే రోగాలు నయమవుతాయన్నది ఎంత సత్యమో, సంగీతంతో కూడా అంతే ప్రయోజనం చేకూరుతుందన్నది మహతి అకాడమీ వారు చెబుతున్న మాట. స్థానికంగానే కాదు, అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల ద్వారా సంగీతానికి రోగాలను నయం చేసే శక్తి ఉందనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నామంటున్నారు. నాదతను మానసం కార్యక్రమంలో సంగీతానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన నాదతను మానసం కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, ఐల్యాబ్స్ క్యాపిటల్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీనిరాజులతో పాటు పలువురు సంగీత అభిమానులు పాల్గొన్నారు. వ్యాధిగ్రస్తులకు మెడిసిన్స్ ఒక్కటే మార్గం కాదని, సంగీతం అనే మరో మార్గం కూడా ఉందని చెబుతున్నారు మహతి మ్యూజిక్ అకాడమీ నిర్వాహకులు డాక్టర్ శ్రీకాంత్. యోగా ద్వారానే కాకుండా సంగీతంతో కూడా వ్యాధులను నయం చేయొచ్చని డాక్టర్ శ్రీకాంత్ నిరూపించారని తెలిపారు ఐల్యాబ్స్ క్యాపిటల్ చైర్మన్ శ్రీనిరాజు. మహతి మ్యూజిక్ అకాడమీ తరఫు నుంచి నాద తను మనీష్యం మ్యూజిక్ ఫర్ హీలింగ్, ఇది మా అకాడమీ రీసెర్చ్ ప్రాజెక్టు. నేను వృత్తిపరంగా వైద్యుణ్ణి. సంగీతాన్ని అనేది మా కుటుంబం నుంచి వచ్చింది. మా నాన్నగారు శ్రీ విశాకాంత్ గారు, వైఫ్ షీజ్ ఎ డాక్టర్ సుశీల. సో వీ రన్ దిస్ అకాడమీ. ఒక 5 ఏళ్ల నుంచి ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఫస్ట్ మ్యూజిక్ ఏ విధంగా మన రోగానే కన్నా ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ విధంగా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎటువంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ మనం వింటే అది నయం అవుతుంది అనే కాన్సెప్ట్ మీద బిల్డప్ అయింది. దీని గురించి రీసెర్చ్ అధ్యయనం కూడా జరిగాయి. Similarly, now, today's my experience is that after seeing this program, that while the research is going on in the Western countries about the Western music and its the efficacy of that helping in reducing the pain or the diseases, or as you said, supplementing the treatment. And I think from, you know, the work that you are doing, I think it needs to be known to first the Indians before we take it there, that just like yoga is helping in a many ways, I think I after seeing this program that I think music also can play a very important role as you say in supplementing the treatment for many problems that we have. And this is my desire that, you know, I'll sit with you very soon and we discuss something and how it can be taken to the, as you said, to the people in Delhi.